హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగిందండి. వాటి గురించి ప్రతి అంశాన్ని గురించి వివరించుకుందాం, ఎందుకంటే ఇందులో జవాబులు కూడా ఇవ్వలేదు కాబట్టి వీటి గురించి పరిపూర్ణంగా వివరించుకుందాం. కెనడా రచయిత మైకేల్ ఆందాజీ రాసిన ఏ నవల గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ 2018 గెలుచుకుంది? ఇక్కడ ప్రశ్నలోనే మనకి ఈనాడు పేపర్ అవ్వచ్చు, ఏ పేపర్లో కూడా ప్రశ్నలోనే ఒక 4-5 ప్రశ్నలు మనం ఎంచుకోవచ్చండి. ఓకే, మైకేల్ ఆందాజీ ఏ దేశ రచయిత అండి? కెనడా దేశ రచయిత. ఇది ఒక బెట్టు. ఓకే, ఆవిడకి ఏమొచ్చిందండి? గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. మైకేల్ ఆందాజీ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఇది ఒక బిట్టు. ఈ విధంగా బిట్స్ మనం గుర్తుంచుకోవచ్చు క్వశ్చన్లోనే. కెనడా రచయిత అయినటువంటి మైకేల్ ఆందాజీకి ఏ నవల గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ 2018 గెలుచుకుంది అంటే ద ఇంగ్లీష్ పేషెంట్. దీన్ని ఎలా గుర్తుంచుకుంటామండి అంటే అందమైనటువంటి మైకేల్ ఆందాజీ ఈవిడ కెనడాలో ఇంగ్లీష్ పేషెంట్ల గురించి ఒక మంచి బుక్ రాసిందండి. అందమైన అమ్మాయి కెనడా వెళ్ళి పేషెంట్ల గురించి, ఇంగ్లీష్ పేషెంట్లు, ఎందుకంటే కెనడాలో ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు కదండి, కాబట్టి ఆ పేషెంట్ల గురించి మంచి బుక్ రాసినందువల్ల ఆవిడకు గోల్డెన్ మ్యాన్, ఈవిడ బంగారు మనిషి అని ఒక బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విధంగా గుర్తుంచుకుందాం. అందమైనటువంటి మైకేల్ ఆందాజీ కెనడా వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ పేషెంట్ల పైన బుక్ రాయడంతో 2018 ఆవిడకి గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. 2018 జూలై 18న నెల్సన్ మండేలా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ ఏ దశాబ్దాన్ని నెల్సన్ మండేలా దశాబ్దంగా ప్రకటించాడు? ఎందుకంటే ఇక్కడ జూలై 2018 నుంచి 2028 ఈ కాలాన్నే ఇతను మన నెల్సన్ మండేలా శతాబ్దంగా ప్రకటించడం జరిగింది. ఎవరండి? ఆంటోనీ గుటెరస్, ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్. 2018 జకర్తా పాలెంబాగ్ ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా రాజధాని జకర్తా కదండి. ఇక్కడ ఏం జరిగాయి? ఆసియా క్రీడలు 2018 ఎక్కడ జరిగాయి అంటే ఇండోనేషియాలోని జకర్తా పాలెంబాగ్లో జరిగాయి. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా గతంలో భూకంపం కారణంగా చనిపోయిన 460 మందికి ఎక్కడ నివాళులు అర్పించారు అంటే లంబోక్ ద్వీపంలో నివాళులు అర్పించారు. ప్రపంచంలోని అత్యధిక భూకంపాలు ఎక్కడొస్తాయండి? ఇండోనేషియా. అందుకే ఒక భూకంపం వల్ల ఎంతమంది అండి? 460 మంది అంటే చాలా ఎక్కువ మొత్తం కదండి. ఎక్కడ, ఏ ద్వీపం అండి? లంబోక్. ఓకే, దేశంలో అణు విద్యుత్ కేంద్రాలను జతపరచండి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, తారలు ఎక్కడ ఉంటారండి? బాలీవుడ్లో ఉంటారు. ఓకే, బాలీవుడ్ ప్రధాన కేంద్రం ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉంది. కాబట్టి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం మహారాష్ట్రలో కలదు. కాక్రపారా గుజరాత్లో కలదు. నరోరా ఉత్తరప్రదేశ్లో కలదు. రావత్ భట్ రాజస్థాన్లో కలదు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు? అంటే జవహర్లాల్ నెహ్రూ 1947 ప్రధాని అయ్యాడు. 1947 ప్రధాని అయ్యే వరుసగా 17 సంవత్సరాలు పాలించి 1964 ఇతను చనిపోవడం జరిగింది. ఓకే, అంటే ఆన్సర్ ఈ మధ్యలోనే ఉంటుంది కాబట్టి 86 కాదు. ఓకే, అప్పటికే ఎప్పుడో చనిపోయాడు, 64లో చనిపోయాడు కాబట్టి ఈ జవాబు అయితే ఇది కాదు. అయితే ఇక మూడింట్లో ఏదో ఒక ఆప్షన్ అవుతుందండి. బాండుంగ్ సదస్సు ఇండోనేషియాలో జరిగింది కదండి. బాండుంగ్ సదస్సు ఏ సంవత్సరంలో? 1955 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఈ బాండుంగ్ సదస్సు కాలంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేశారు. డేట్ ఎలా గుర్తుంచుకుంటారండి? డిసెంబర్ 10కి ఒక ప్రత్యేకత ఉంది. ఏముందండి? నోబెల్ బహుమతి ఏ తేదీని ఇస్తారండి? డిసెంబర్ 10. 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఓపెన్ చేయడం జరిగింది.
భారతదేశంలో శాసన మండలి వ్యవస్థను అమలు చేస్తున్న రాష్ట్రాలు 7. అయితే కింది వారిలో శాసన మండలి అమలు చేస్తున్న రాష్ట్రాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ మనకు మంచి ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడండి. ఏమిచ్చాడు? శాసన మండలిని అమలు చేస్తున్న రాష్ట్రాలు ఎన్ని అంటే 7. అవి ఏవో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మంచి కోడ్ చెప్తాను. కోడ్ మీరు ఎప్పుడు కూడా కోడ్ని కోడ్లో ఊహించుకోకండి. ఒక సినిమా చూస్తే మీరు ఎలా గుర్తుంచుకుంటారు? ఏ సినిమాలో ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూసి ఉంటారు, ఇప్పుడు ఏ పాట అడిగినా మీరు చెప్పగలరు. అలానే ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను, ఆ కథ మీరు గుర్తుంచుకోండి. ఎవరు? కర్ణుడు, మహారాజు అయినటువంటి కర్ణుడు టూర్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? విహారానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తారండి? భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి పర్యాటక స్థలం ఏదండి? కాశ్మీర్. ఎక్కడికి వెళ్ళాడు? కర్ణుడు, మహారాజు అయినటువంటి కర్ణుడు కాశ్మీర్ ఉత్తర భాగానికి. ఎందుకంటే ఉత్తర భాగంలో చలి ఎక్కువగా ఉంటుంది కదండి. కాశ్మీర్ ఉత్తర భాగంలో ఉంది కదా, జమ్మూ కాశ్మీర్కి. కాబట్టి ఉత్తరం వైపుకి వెళ్ళాడు. ఎవరెవరిని పట్టుకుని వెళ్ళాడంట? మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు, కేసీఆర్, ఇద్దరిని పట్టుకొని కర్ణుడు జమ్మూ కాశ్మీర్కు విహారానికి వెళ్ళాడంట. ఓకే, ఇప్పుడు మనం గుర్తుంచుకుందాం. ఎవరండి కర్ణుడు? కర్ణుడు అంటే కర్ణాటక. కర్ణుడు దేనికి వెళ్ళాం? ఎవరండి అతను? మహారాజు అంటే మహారాష్ట్ర. మహారాజు అయినటువంటి కర్ణుడు ఎక్కడికి వెళ్ళాడండి? జమ్మూ కాశ్మీర్ వెళ్ళాడు. దేనికి వెళ్ళాడండి? విహారానికి వెళ్ళాడు. విహారము అంటే బీహార్. బీహార్కి ఆ పేరు ఎలా వచ్చిందండి? బీహార్లో విహారాలు ఎక్కువగా ఉండేవి. బుద్ధుల యొక్క ఆరాధ్యాలు ఎక్కడ ఉండేవండి? విహారాలు అంటారు కదండి, విహారాలు. ఆ పేరు మీదుగానే బీహార్కి విహార్ కాస్త బీహార్ అయ్యింది. ఓకే, కాబట్టి కర్ణుడు విహారానికి వెళ్ళాడు కాబట్టి బీహార్. ఎవరెవరితో వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడండి? జమ్మూ కాశ్మీర్లోని ఉత్తర భాగానికి వెళ్ళాడు. ఉత్తర భాగానికి కాబట్టి ఉత్తరప్రదేశ్. ఎవరెవరితో వెళ్ళాడు? మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోను, మరియు కేసీఆర్తో, అంటే తెలంగాణ. ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలన్నింటిలో కూడా శాసన మండలి అనేది ఉంది. ఏంటేంటండి? కర్ణుడు కర్ణాటక, కర్ణుడు మహారాజు మహారాష్ట్ర, విహారము బీహార్, జమ్మూ కాశ్మీర్ ఉత్తరానికి వెళ్ళాడు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం, మొత్తం 7 రాష్ట్రాలు. ఓకే, ఇలా కథ రూపంలో కాకుండా కొంతమంది కూర్చి పెడతారు, నేను కూడా కూర్చి పెడతాను. ఎలా అంటే, ఉమా వాళ్ళ అత్త బజ్జీ ఇచ్చింది. ఊ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, తా అంటే తెలంగాణ, బా అంటే బీహార్, జీ అంటే జమ్మూ కాశ్మీర్. ఈ విధంగా కూడా నేను కోర్స్ పెట్టొచ్చండి. కాకపోతే ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఇది గుర్తుంటుంది, ఊ అంటే ఉత్తరప్రదేశ్ అని. మీకు 10 రోజులు పోయిన తర్వాత ఊ అంటే ఉత్తరాఖండ, ఉత్తరప్రదేశ్ అని డౌట్ వస్తుంది. మా అంటే ఇప్పుడు మహారాష్ట్ర అని గుర్తుంటుంది. ఓ 10 రోజులు పోయిన తర్వాత మధ్యప్రదేశ్, మేఘాలయ అని ఇబ్బంది కలుగుతుంది. అందుకే నేను స్టోరీల రూపంలో చెప్పినట్లయితే స్టోరీ అనేది మన జీవితంలో చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, అంతేకాకుండా దీనికి సంబంధించి వీడియోస్ కూడా నేను చేయడం జరిగిందండి. శాసనమండలి స్థానాలు, లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు. ఓకే, ఆ వీడియోలో మరింత క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. కింది అంశాలను జతపరచండి. మనకి మొన్న గేమ్స్ అయ్యాయి కదండి, ఆ గేమ్స్లో గోల్డెన్ బూట్ పురస్కారం ఎవరికి వచ్చింది? గోల్డెన్ బూట్స్ నీకుంటే ఎలా పరిగెడతావు అండి? చాలా వేగంగా పరిగెడతావు. ఎలా పరిగెడతావు? హరికేన్లా పరిగెడతావంట. హరికేన్, ఈ పదాన్ని మీరు చాలాసార్లు విన్నారు. హర్యానా హరికేన్ అని ఎవరిని అంటారండి? కపిల్ దేవ్ అని అంటారు. ఎందుకంటే హరికేన్లు అంటే అత్యంత వేగంతో వీచే గాలులనే హరికేన్లు అంటారు. ఓకే, ఈ మెక్సికో, ఉత్తర యూరప్ పరిసర ప్రాంతాల్లో ఈ హరికేన్లని పిలుస్తారు. మన చక్రవాతాలని పిలుస్తాము, సైక్లోన్లని పిలుస్తాము, వాళ్ళు హరికేన్లని పిలుస్తారు. హరికేన్లు అంటే అత్యంత వేగంతో వీచే గాలులు అని అర్థం. ఇంటి గోల్డెన్ బూట్తో ఎలా పరిగెట్టొచ్చంట? హరికేన్లా పరిగెట్టొచ్చంట. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి హరికేన్కి గోల్డెన్ బూట్ పురస్కారం రావడం జరిగింది. గోల్డెన్ బాల్ పురస్కారం ఎవరికి వచ్చిందంటే
లూకా మాడ్రిక్కు గోల్డెన్ బాల్ పురస్కారం రావడం జరిగింది. యంగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఎంబాపే. యంగ్ ప్లేయర్ అంటే 23 సంవత్సరాల లోపల ఉన్న ప్లేయర్కి ఇవ్వడం జరుగుతుందండి. ఈ యంగ్ ప్లేయర్ అవార్డు అనేది ఎంబాపేకి వచ్చింది. ఎంబాపే వరల్డ్ కప్ గోల్ ఆఫ్ ద టోర్నీ, ఎక్సలెంట్ గోల్ వేసిన వ్యక్తి ఎవరంటే బెంజమిన్ పావర్డ్ అనే వ్యక్తికి వరల్డ్ కప్ గోల్ ఆఫ్ ద టోర్నీ 2018 రావడం జరిగింది. భారత సుప్రీంకోర్టు 46వ ప్రధాన మూర్తిగా ఎన్నికైనటువంటి రంజన్ గొగాయ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? రంజన్ గొగాయ్ 8వ ప్రధాన మూర్తి అండి, ప్రధాన న్యాయమూర్తి, 46వ ప్రధాన న్యాయమూర్తి. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే రంజన్ గొగాయ్. ఇతను అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మొక్కల పెంపకం కార్యక్రమం అయినటువంటి పాదగిరిని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఓకే, భారతదేశంలోనే అత్యల్ప 80% కలిగినటువంటి రాష్ట్రం ఏదండి? హర్యానాలో అత్యల్ప 80% మరియు అత్యంత స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పం హర్యానా. అంతేకాకుండా 80 నిష్పత్తి కూడా చాలా తక్కువ. అందువలనే హర్యానా వాళ్ళు పాదాగిరి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి 6వ తరగతి నుంచి 12వ తరగతి ఉన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా 6 మొక్కలను ఇవ్వడం జరిగింది. ఆ 6 మొక్కలను కూడా నెల రోజుల్లో వాళ్ళు కాపాడాలనే ఒక దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. ఏ రాష్ట్రం అండి? హర్యానా. ఉగాండా దేశ రాజధాని ఏది? ఉగాండా రాజధాని కంపాలా. ఇది ఉగాండా అనేది ఏ ఖండం అండి? దక్షిణ అమెరికా ఖండము. 2018 ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఎన్నికైన పదం ఏంటంటే టాక్సిక్. ఓకే, దయచేసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాకు కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నట్లయితే మా వీడియోస్ ఎక్కువ మందికి యూజ్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఏంది? 2018 ఓకే, నెక్స్ట్ 12వ బిట్ అండి. 2018 నవంబర్ 19 నిర్వహించిన ప్రపంచ టాయిలెట్ డే నేపథ్యం ఏమిటి? అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉందండి. ఏంటంటే అది 2018 నవంబర్ 19 ఈరోజే టాయిలెట్స్ డే. ఆ రోజు టాయిలెట్స్ డే మరియు ఇందిరాగాంధీ యొక్క పుట్టినరోజు. ఇందిరాగాంధీ జయంతి ఎప్పుడు అంటే నవంబరు 19. అంతేకాకుండా పౌరుల దినోత్సవం కూడా నవంబర్ 19 మరియు టాయిలెట్స్ డే కూడా నవంబర్ 19. ఇందిరాగాంధీ పుట్టినరోజు మరియు టాయిలెట్స్ డే రెండు కూడా ఒకే రోజు. అయితే 2018 మోటో ఏంటి అంటే 2018 యొక్క మోటో ఏంటి అంటే వెన్ నేచర్ కాల్స్, ప్రకృతి మీకు పిలుస్తూ ఉన్న సందర్భంలో అని దీని యొక్క మోటో. 2018 నవంబర్ 28 నుంచి 16 డిసెంబర్ వరకు ప్రపంచ కప్ హాకీ క్రీడలు ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో జరిగాయి. ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్లో, ఏ స్టేడియం అండి? కళింగ స్టేడియంలో భారత్ తరపున హాకీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించింది ఎవరు అంటే మన్ప్రీత్ సింగ్. 2018 సెప్టెంబర్ 15 జరుపుకున్న అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ నేపథ్యం ఏమిటి? అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవ నేపథ్యం ఏమిటి అంటే ఒత్తిడిలో ప్రజాస్వామ్యం మారుతున్న ప్రపంచానికి పరిష్కారాలు అనే మోటోతో ఈ 2018 సెప్టెంబర్ 15 జరుపుకున్నటువంటి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క నేపథ్యం. భారతదేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతి బసు రికార్డును సిక్కిం సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ఇటీవల ఏ రోజున అధిగమించారు అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే
భారతదేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్. ఏ రాష్ట్రం అండి? సిక్కిం. ఇతని తరువాత 2వ స్థానం జ్యోతి బసు. జ్యోతి బసు సిపిఐఎం మార్కిజం సిపిఐఎం పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరంటే జ్యోతి బసు. సిపిఐ నుంచి సిపిఎం 1964వ సంవత్సరంలో వేరుపడింది. చాలా ఇంపార్టెంట్ అండి. సిపిఐ 1925లో ఏర్పాటైంది. దాని నుంచి సిపిఐఎం అంటే మార్కిజం వాళ్ళు 1964లో వేరుపడ్డారు. దానికి అధ్యక్షుడే ఈ జ్యోతి బసు. జ్యోతి బసు వెస్ట్ బెంగాల్ సీఎంగా 23 సంవత్సరాల పాటు పనిచేశాడు. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ప్రారంభించిన దేశం ఏది అంటే జర్మనీ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అంటే, నేనైతే ఇందూ మల్హోత్రా అనుకుంటాను. మీకు ఎవరైనా ఇది రాంగ్ అయినట్లయితే కామెంట్లో ఒకసారి నాకు తెలియజేస్తే నేను తెలుసుకుంటానండి. గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్స్లో భారతదేశ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత అంటే 66. 2018 నోబెల్ వివరాలను సరిచూసి తప్పుగా ఉన్నది గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. 2018 సంవత్సరానికి 5 రంగాల్లో 12 మందిని ఎంపిక చేయగా వీరిలో 6 అమెరికన్లు 5 మహిళలు. ఓకే, నేను నోబెల్ బహుమతులు సింపుల్ కోడ్స్తో వీడియో చేయడం జరిగింది, దాన్ని ఒకసారి చూడగలరు. 2018 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఇద్దరికి లభించింది. ఎవరికండి? మాక్విజు నదియా. అంటే ఈవిడ అందరు ప్రజల్లో శాంతిని నెలకొల్పడానికి నదీ తీరంలో పీస్ఫుల్గా ఉంటుంది కదండి, ఈ నదీ తీరంలో పిల్లలందరికీ క్విజ్ పెట్టేదంట. ఎందుకంటే నదీ తీరంలో శాంతిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి. అందుకే ఈవిడికి 2018 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. ఎవరండి? నదీ తీరంలో నదియా ఏం పెట్టేదండి? క్విజ్. భౌతిక శాస్త్రంలో 4 నోబెల్ బహుమతి వచ్చింది. వీరిలో 2 అమెరికాకు, 1 ఫ్రాన్స్కు, ఇంగ్లాండ్కు చెందినవారు. తప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు దీని వివరణ. భారతదేశానికి, ఎందుకంటే టైం 17 నిమిషాలు, భారతదేశానికి చెందిన 2 గతంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. చైనా మాజీ మంత్రి మెంగ్ హంగ్వే స్థానంలో ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ పోలీసుకు సంబంధించినటువంటి సంస్థ అండి. కాబట్టి పోలీసుకు సంబంధించిన సంస్థలు ఎలా ఉండాలండి? మంచి యంగ్గా ఉండాలి. యుక్త వయసులో ఉన్నట్లయితే ఈ పోలీసు ఫీల్డ్లో ఎక్కువగా యూజ్ అవుతారు కాబట్టి ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ కదండి. కాబట్టి కింగ్ జోంగ్ యంగ్ ఎందుకంటే ఇంటర్పోల్లో యంగ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ట్రిక్స్తో సరదాగా చదివే చదువుని స్ట్రెస్గా కాకుండా సరదాగా ఈ విధంగా నేర్చుకునే విధంగా నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్